అమ్మ ఫ్రిడ్జ్ మీద పెట్టిన 2 కేజీల స్వీట్ ఏమైంది? చేతికి అందింది, తినేసింది. రాత్రి మన ఇంట్లో పిల్లి వచ్చిందిరా. ఏ దొంగ పిల్లి తిన్నాదో నాకు బాగా తెలుసు. మధునిష్ఠ పిల్లి, పాపిష్ట పిల్లి, దరిద్ర పిల్లి. అలా తిట్టకరా, పిల్లి బాధపడుతుంది. తినడానికి పద్ధతి ఉండాలి, పద్ధతి పాటు లేకుండా తింటావేంటే నువ్వు? అప్పట్లో మీ తాత ఏమో అది తిను ఇది తిను అనేవాడరా, ఇప్పుడేమో నువ్వు తింటున్నా తిడుతున్నావు. ఈ సంఖ్యలో పెట్టుకొని ఈ చేతులతో ఎంతెంత తినిపించాడో తెలుసారా నీకు? నేను నాకు చందమామను చూపించి మొత్తం నీ నోట్లో పెట్టుకునేదానమంట. తాత నాకు చెప్పలేదు అనుకున్నావా? చెప్పాడా దొంగ సచ్చినోడు? ఇంత స్వీట్ ఎవరైనా తింటారా? నా పోరాటం. ఓ ఇంత తింటా, అంత తిన్నావు, అంతే తిన్నావు అంటే ఏదో స్వీట్ పెట్టుకుంటా తినడానికి దాచుకోవడానికి ఎల్లప్పటికెళ్ళ అమ్మో అమ్మో, 2 కిలోలు స్వీట్ తినేసావా? ఎలా అరుగుతుంది? లోపలేసి డియో డియో. అమ్మాయి కళ్యాణి. ఏంటి బామ్మా? ఏమంటావు? రసం పెట్టాను బామ్మా. మంచి మటన్ కూర వాసన లోపల నీకు మొక్కుని గప్పు గుప్పుని కొడతాం, రసం పెట్టా అంటావేంటి? మటన్ కూడా వండాను అని చెప్పే గ్యాప్ లోనే మీరే అడిగేశారు. అంత గ్యాప్ ఇవ్వకూడదు కళ్యాణి, గ్యాస్ ఫామ్ అయిపోద్ది. కొద్దిగా మటన్ కూర తీసుకోండిరా, ఉప్పు సరిపోయిందిలో టేస్ట్ చేసి చెప్తా. నేను బానే ఉండాలి బామ్మా. ఒకసారి తీసుకురా అమ్మాయి, టేస్ట్ చేసి చెప్తాను బాగుందో లేదో. సరే బామ్మా. త్వరగా రా, త్వరగా రా. ఇదిగో బామ్మా ఎలా ఉంది. ఒక ముక్కతే తెలుస్తుంది ఉప్పు సరిపోయిందో లేదా. బాగుంది కర్రీ, చాలా బాగుంది, ఉప్పు కరెక్ట్ గా సరిపోయింది. ఏమే కళ్యాణి, అన్నం పెట్టవే. ఇదేంటే కేజీ మటన్ తీసుకొచ్చిన ఒక ముక్క లేదు. ఉప్పు చూస్తానని ఆ ముసలిది మొత్తం తినేసింది. అరే సుధాకర్, సుధాకర్ బయటికి రారా. ఏంటి వెంకట్? మీ బామ్మ మా ఇంట్లో కేజీ మటన్ తినేసింది. కిలో మటన్ తినేసిందా? బామ్మ నువ్వు బయటికి రావే. ఏంట్రా? అరే నేను పూజ చేసుకోవాలరా, మళ్ళీ వస్తా. వెనక్కి తిరుగు. ఇందాక కదా 2 కేజీలు స్వీట్ తినేసావు, మళ్ళీ వీడి ఇంట్లో కిలో మటన్ ఎలా తిన్నానే? స్వీట్ తిన్న తర్వాత హాట్ తినాలంటారు కదా, నువ్వు హాట్ తీసుకురాలా. అందుకని నా ఇంట్లో కేజీ మటన్ తినేస్తావు నువ్వు? నీ పెద్ద మొత్తం నేను ఆస్తి తినేసినట్టు మాట్లాడుతూ ఉంటా, 2 ముక్కలు తింటే ఓ దాన్ని చాలీ చెప్పడం నా ఇంటి మీద. ఏ ఓటు పగలు బాధ ఏదో ఉన్నారు ఏదవా? అరే వెంకట్, మా బామ్మ తరపు నేను సారీ చెప్తున్నాను రా, ఏమనుకోకరా ప్లీజ్. సరే కొద్దిగా చూసుకో సుధాకర్, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే రా, పదవే లోపలికి పదా, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఇక్కడ మంచి మంచిగా ఉన్న వాళ్ళకి అరిగి చావట్లేదే, అలాంటిది నీకు ఎలా అరుగుతుంది? ఏ రాశిలో పుట్టావే నువ్వు? ఇక్కడ నేను తిడుతుంటే మళ్ళీ ఏం తింటున్నావే నువ్వు? బెల్ల ముక్క తింటున్నాడు రా. కొద్ది గ్యాప్ కాశ్మీర్ యాపిల్ బామ్మ. అవునా? చాలా బాగున్నాయి. పిల్లైందా నీకు? ఇది బామ్మ. పిల్లలు ఎంత మంది? ఇద్దరు. ఇద్దరా పిల్లలు? పిల్లలు చదువుకుంటున్నారా? చదువుతున్నారు. నీ పిల్లలు బాగా చదువుకొని ఇదిగో ఇలా సగల ఆపిల్ కొరికిన కంపెనీలో పని చేయాలి, అర్థమైందా? నేను నీ పిల్లలు నీ పిల్లం బాగోగులు అడిగి సరదాగో 5-6 ఆపిల్ తిన్నాడురా, అంత మాత్రం డబ్బులు అడుగుతావురా నువ్వు? ఈ రోజు ఆపిల్ ఉంటాయి, రేపు కులిపోతాయి, మనుషులు మానత్వం కులిపోకూడదు రా. ఈ రోజు ఒక మనుషుల మానత్వం లేదు వేదవాళ్ళకి. ఏ మనుషుల? అరే అబ్బాయి, ఇందాక నీ భార్య చెప్పచ్చు. భార్య పేరేంటి? నా భార్య లేదు, పోయింది. ఆపిల్ తింటే భార్య చెప్పేస్తారు నువ్వు అంత దానికే. అమ్మ, ఈ డబ్బా నిండా ఉన్న పంచదార ఏమైంది? ఇందాక మన ఇంట్లో ఇటు నుంచి 15 చీమలు మన ఇంట్లోకి వెళ్ళాయిరా, అవి తినేసినట్టుందనే నాటి అనుమానం రా. నెక్స్ట్ వచ్చినప్పుడు కొద్ది చీమలు మందు తీసుకుని రా అబ్బాయి. చీమలకు మందు కాదే, ఎలకల మందు తీసుకొచ్చి నీకు పెడతానే. నీ వయసులో ఎవరైనా ఒంట్లో ఉన్న షుగర్ ను బయటకు ఎలా పంపాలా అని బాధపడుతూ ఉంటారే, నువ్వేంటే ఇంట్లో ఉన్న షుగర్ అంతా ఒంట్లో వేసుకుంటావు? ఇంత పంచదార తింటే షుగర్ వచ్చి పోతావే, పనికి మళ్ళిందానా? పోతావని చెప్పి తినడం మానేస్తా ఏంటి? ఏ రాబ్బాయ్, మొన్న తాత పోయాడంట? అవును బామ్మ. బాధపడకరా అబ్బాయి, అందరం ఏదో ఒక రోజు పోయే వాళ్ళమే, ఎవరు ఉండే వాళ్ళం కాదు. తాత దినం ఎప్పుడు
సుపే షాప్ నుంచి కొద్దిగా జాంగ్రీలు తెప్పించు, అక్కడ బాగుంటాయి. ఏం చేస్తాం రా, అంతమ్మ కర్మ. పాప షాప్ నుంచి పూతరేకులు తెప్పించు, మన గుత్తంకాయ కూరలో కొద్దిగా మసాలా వేసి ఈ రోజు నానబెట్టించు, రేపటికల్లా బాగుంటాయి. అంత మన కర్మరా, మనం తినాలి కదరా, మనం వాళ్ళతో పోలేంగా. అలాగే అప్పడాలు వెడల్పు పెంచు, మిరపకాయలు సైజులు కొద్దిగా పెంచరా. చెప్పడం మర్చిపోయాను, మేకలు ఎన్ని కోస్తున్నా? ఓ 10 అని పోయించు. ఆ వైకలు ఉంటే కూడా బాగా ఉడికించు, లాగడానికి బాగుంటాయి. నిన్ను కాదే సుధాకర్. అరే సుధాకర్! ఏంటి లక్ష్మణ్? మా తాత పోయిన బాధలో నేనుంటే మీ బాంబ వచ్చేసి దినం భోజనాలకి తనకిష్టం ఉన్న ఐటమ్స్ అని చెప్తుంది ఏంట్రా? వాడు తాత పోయిన బాధలో వాడుంటే దినం భోజనంలో నీకు కావలసినవన్నీ చెప్తావేంటే? వాడు బాధలో వాడు ఉంటే ఉన్నాడని చెప్పి వాడు ఇష్టం వచ్చింది పెడితే మనం ఎందుకు తింటారా? మనకి ఇష్టం వచ్చింది మనం తింటాం. మా బామ్మ తిండి గురించి నీకు తెలుసు కదా, అది తిండోపది. ప్లీజ్ ఏమనుకోకరా, వెళ్ళు. రోజు రోజుకి రాక్షసులో తయారయ్యావంటే రాక్షస బలి మహంతాన తిట్టరా. నువ్వు తిట్టు, నేను చిన్నప్పుడు ఈ సక్కలో పెట్టుకుని ఈ చేతులతో ఎంతెంత పెట్టాను రా, మన గుమ్మంతా తిప్పుతూ తిట్టరా, నన్ను తిట్టు. ఏంటే నువ్వు పెట్టింది? నాకు పాలు తాగిస్తానని చెప్పి పక్కకి తీసుకెళ్లి నా నోట్లో వేలు పెట్టి మొత్తం పాలు నువ్వే తాగేసి దానివి కదంటే? పెద్ద పుడింగిలాగా మాట్లాడడానికి వస్తున్నాడు ఇక్కడ. నా తాత చెప్పేది ఓపిక లేదు, నువ్వు చెప్పేంత ఓపిక లేదు, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా. పడుకుంటా పడుకుంటా నీకు పాడి గట్ట. అప్పుడేమో తాతను కాల్చుకు తిన్నావు, ఇప్పుడేమో నన్ను వేపుకు తింటున్నావు. అర్ధరాత్రి 2 గంటలకు. Midnight 2 o'clock. కళ్యాణి! ఏంటండి? బిర్యానీ తీసుకొచ్చానే. అర్ధరాత్రి 2 గంటలకు బిర్యానీ ఏంటండి? మరి ఏం చేయమంటావు? పగలదా ముసిల్ది తిన్నేవట్లా చావనివట్లా, నాలుకంతా సప్పబడిపోయింది, అందుకే అర్ధరాత్రి బిర్యానీ తీసుకొచ్చా. ఎల్లి ప్లేట్ తీసుకురా, ప్రశాంతంగా తిందాం. ఏమే, నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తా. బిర్యానీ బలి ఉంటుంది అక్కడ. ఏమే పామేది? ఇక్కడ బిర్యానీ ఏది? ఇక్కడ ఉంది బిర్యానీ. పాము పాము అని చెప్పి నా బిర్యానీ తీసుకుంటావా? పనికి మళ్ళీ నా బిర్యానీ నాకు ఇవ్వు, తీసుకో. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఎవరికి తినే రాత ఉంటే వాళ్ళే తింటారు. బాగా చెప్పా అమ్మాయి. ఎంత బాగుందో బిర్యానీ అమ్మా. ప్రతి ముద్ద మీద తినేవాడి పేరు రాసుంది, అట్లానే ఉంది ఇక్కడ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటి? ఒకసారి మీ బామ్మను బయటికి పిలు. ఏమైంది? మా వినాయకుడి చేతిలో 10 గజాల లడ్డు పోయింది. పూజకు వచ్చి పెద్ద భక్తురాల్లాగా అటు ఇటు కొట్టుకుంటూ భజన చేసింది. పంతులు కళ్ళు మూసుకొని మామ అనమన్నాడు. మామ అనే లోపు చేతిలో లడ్డు లేదు, మీ బామ్మ లేదు. నేను కొద్దిగా ధ్యానంలో ఉన్నానరా. అడగలేదు కదే. నేనే చెప్పేశానా? లడ్డు వరకు ఇవ్వు. అబ్బో ఇంత లడ్డు, 4 కలిసి వచ్చారు, తీసుకుని వెళ్ళిపోండి. 10 కేజీలు లడ్డు తీసుకొచ్చి 1/2 కిలో చేతులు పెడుతుంది అండి. మిగతా లడ్డు ఏం చేసావే? వేలం పాటలు 2 లక్షలకు పోయి లడ్డు తినేసిందా? వినాయకుడిని కాదు, ముందు దీనిని మజనం చేయాలి. ఎత్తేయండి రా దీన్ని. ఎత్తేయడానికి నేనేమన్నా బియ్యం బస్తానా లేకపోతే సిమెంట్ బస్తానరా? హార్ట్ బాంబండ్రా, నన్ను టచ్ చేస్తే ఆటం బాంబులా పేల్తా, అర్థమైందా? ఈ రోజు మా ఇంట్లో చేపల కూర, రాత్రికి పిల్లకాయ కూడా వండి. అలాగే బామ్మ. అలాగేరా? అలాగే.